बेल कदा दाने क्लिक मैं नोटिफिकेशन सब्सक्राइब शेयर एंड कमेंट। అమ్మాయి కూడా తెలుగులో వచ్చుంటే అమ్మాయిని కూడా రిప్లేస్ చేస్తుండే వాళ్ళా 100% తెలుగులో ఆల్్రెడీ ఉన్నంటే వి హావ్ టు రిప్లేస్ బట్ అమ్మాయి చేసే యాక్టింగ్ ఏదైతే ఉందో ఒక అమ్మాయి అంత పెద్ద అమ్మాయి నేను అంత సెంటిమెంట్ ఇంకా చూసాను సెలబ్రేషన్స్ లో సెంటిమెంటల్ గా వర్క్ అవుట్ అవుతుంది అని అన్నారు కదా టు మీట్ యువర్ ఐడల్ వాట్ ఆర్ యు డూయింగ్ మీ ఎఫర్ట్స్ ఏంటి నాకు తెలిస్తే బాండ్ వాసు ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ I want to have beautiful kids. I want to have a daughter. I want to name her Maya. Oh. So ivanni kallu unnai. So dating ane concept meeru etla teeskuntaru? Aa okkati chusukondi. Meeru serious dating or time pass dating eppudaina chesara? Dating ante See I do not want to reveal those things on camera because ante peru cheppakandi just అమ్మాయి అంటే అమ్మాయి తో మాట్లాడుతా నా ఫోన్ లో హౌ డు యు థింక్ చేసామ్ ఆర్ విరాట్ అనుష్క సో ఎక్కడ కొత్తవ చిన్నవాడలు ఆయిషా అని పేరు పెట్టడానికి అదే నా రీజన్ ఆహా ఆహా క్యాచ్ చేశారు ఎంత వేస్ట్ అవుతానంటే నేను ఆ టైం అలా చేసానండి సో మెమరబుల్ స్టఫ్ మీరు కూడా మీ సోషల్ మీడియా టైం మీ టైం లైన్స్ లో ట్విట్టర్ లో ఫుల్ పొలిటిక్స్ గురించి ట్వీట్ చేశారు నేను పొలిటిక్స్ గురించి ట్వీట్ చేశాను బట్ రీసెంట్లీ వి హావ్ సీన్ మీరు బీజేపీని సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు సో అమరావతికి వెళ్ళినప్పుడు దట్ వాస్ వెరీ లెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ అండ్ ఇస్ డెవలపింగ్ బట్ బాద్ చేశాను అంటే లైక్ ద ఫండ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ బై ద స్టేట్ ఇస్ వెరీ వెరీ హ్యూజ్ సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ మనకెందుకు అనుకుంటే లాస్ట్ మన వరకు వస్తుంది అది అంత చెప్పాను సార్ బట్ స్టూడెంట్ పాలిటిక్స్లో ఉండాలండి బికాస్ యూనో రేపు మన భవిష్యత్తు కదా మనం డిసైడ్ చేసేది సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ ఎవ్రీబడి హూస్ అబౌవ్ 18 ఇయర్స్ షుడ్ బి పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ సో ఫ్యూచర్లో పాలిటిక్స్లో జాయిన్ సో మీరు పర్సనల్గా ఏపీలో ఎవరిని సపోర్ట్ చేస్తారు ఏ పార్టీని సపోర్ట్ చేస్తారు తెలంగాణ ఎవరిని సపోర్ట్ చేస్తారు లెఫ్టిస్ట్ ని బాగా లెఫ్ట్ అండ్ రైట్ సెంటర్ ఇచ్చేశారు డైరెక్ట్ గా నాడబుల్ నా ఇష్టం అని ట్వీట్ పెట్టారు మీరు ట్వీట్ లైన్ చదువునారా నా అసలు ఏంటి వాట్ ఇస్ దిస్ ఇదన్ ట్వీట్ జస్టిఫికేషన్ ఐ యామ్ ఎ స్టాకర్ సో ఇట్స్ టెక్నికల్లీ నెవర్ ప్రూవ్ ఒక్క రోజుని బ్యాన్ చేయడం వల్ల గత కొన్ని ఏళ్లుగా నిఖిల్ సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ ఉంటుంది అనే టాక్ సంపాదించుకున్నాడు అండ్ చాలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాడే అన్న మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు అండ్ దిస్ ఈస్ ఆర్జే కాజల్ నౌ వీ హ్యావ్ నిఖిల్ విత్ అస్ హాయ్ నిఖిల్ హాయ్ కాజల్ హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్ హౌ ఆర్ యు ఐ యామ్ వెరీ వెరీ గుడ్ అండ్ థాంక్స్ అంత మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చారు నాకు అమ్మో నాకు తెలియదు నా కోసం వెయిట్ చేస్తాను బట్ థాంక్యూ ఫర్ ద నైస్ కాంప్లిమెంట్ సో కిరిక్ పార్టీ కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇక్కడ కూడా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు కిరిక్ పార్టీ గురించి మరి అదే సినిమాని రీమేక్ చేయాలి కిరాక్ పార్టీగా అనే ఆ థాట్ ఎవరికి వచ్చింది అండ్ హౌ డిడ్ ఇట్ సీ ఇట్ ఈస్ మై ప్రొడ్యూసర్ అండి అనిల్ సుంకరా గారు ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకరా గారు అండ్ కిషోర్ గారు సో వాళ్ళు ఈ సినిమా 100% రీమేక్ చేద్దాం ఫిక్స్ అయిపోయారు అండ్ దే లుకింగ్ ఫర్ అన్ యాక్టర్ అండ్ నాకు చూపించడం జరిగింది అండ్ ఇమీడియట్లీ లవ్ ద ఫిల్మ్ బికాస్ సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలు చేస్తాను చెప్పేసారు మీరు నాకు చూపించిన అవసరం లేదు నాకు అర్థమైపోయింది సినిమా బికాస్ ద ఫీల్ ఇన్ ద ఫిల్మ్లో ఉన్న ఫీలింగ్ అది వేరండి నేను లిటరలీ ఫస్ట్ షాట్ ఏంటంటే కాలేజ్లోకి ఎంటర్ అవుతుంటాను అంటే గేట్స్ అలా ఓపెన్ అవుతూ కాలేజ్లోకి ఎంట్రీ దట్ ఇట్ సెల్ఫ్ గాట్ మీ ఎక్సైటెడ్ అంటే మళ్ళీ నా కాలేజ్కి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చాను ఎందుకంటే నాకు తెలిసి నేను ఎంజాయ్ చేసిన లైఫ్ కాలేజ్లో మెమరబుల్ కాలేజ్లో ఉన్న లవ్ స్టోరీస్ ఆ ఫైట్స్ ఆ బ్యాక్లాగ్స్ ఆ ఎగ్జామ్స్ ఆ టెన్షన్ ఆ డ్రైవ్లు అప్పాపాసలు మీకు చెప్పాలంటే దర్ ఆర్ సో మెనీ థింగ్ ఇన్ కాలేజ్ అది ఎప్పుడు మనకు గుర్తుండిపోయేది ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు అది అనిపించింది షూటింగ్ చేసినప్పుడు అదే అనిపించింది అండ్ నాకు తెలిసి ఇప్పుడు మీరందరూ కూడా కిరాక్ పార్టీ సినిమా చూస్తున్నప్పుడు మీకు అలాంటి ఫీలింగ్ వస్తుందేమో అని ఆశిస్తున్నాను ఐ హోప్ ఇట్ టేక్స్ యూ బ్యాక్ టు యువర్ కాలేజ్ డేస్ ఓకే సో ఓన్లీ ది స్క్రిప్ట్ రీమేక్ చేయాలి రీమేక్ సినిమా చేయాలి అని మిమ్మల్ని మోటివేట్ చేసిన ఓన్లీ ది స్క్రిప్ట్ యా ది స్టోరీ అంటే నాకు ఆ స్టోరీ ఆ టేకింగ్ అండ్ ఇంకోటి నా పర్ఫార్మెన్స్ కూడా చేసే ఛాన్స్ దొరికింది సినిమాలో బికాస్ యూనో ఇంతకుముందు నేను చేసిన సినిమాల్లో ఐవ్ డన్ లైక్ ఫ్యాంటసీ ఫిల్మ్స్ ఐవ్ డన్ ఏంటంటే అంటే థ్రిల్లర్స్ చేశాను డిఫరెంట్ క్రైమ్ కామెడీ చేశాను బట్ ఎప్పుడు ఒక క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ చేయాలి దర్ టూ టైప్స్ ఆఫ్ ఫిల్మ్స్ అండి ప్లాట్ డ్రివెన్ అండ్ క్యారెక్టర్ డ్రివెన్ సో నార్మల్ అంటే ప్లాట్ డ్రివెన్ సినిమాలు ఏంటంటే కథ ముందుకెళ్ళిపోతుంటుంది నేను దాంట్లో పార్ట్ ఈ సినిమా ఏంటంటే కథ నా క్యారెక్టరైజేషన్తో మోల్డ్ అవుతుంటుంది
నేను ఫస్ట్ ఇయర్ ఉన్న బచ్చా నుంచి స్టూడెంట్ లీడర్ అయ్యి స్టూడెంట్ లీడర్ తర్వాత ఇంకేమవుతాను అన్నది దట్ ఈస్ అ ఫేజ్. సో ద స్టోరీ ఈజ్ త్రూ మీ. ఈ సినిమా క్యారెక్టర్ నాకు చాలా టఫ్ అనిపించింది. నేను చేసిన 15 సినిమాలు 15 మూవీస్లో దిస్ ఈస్ ద టఫెస్ట్ మూవీ అప్ డాన్. సో ఎన్ని షేడ్స్ ఉంటాయి? చాలా షేడ్స్ ఉంటాయి. అసలు యాక్చువల్లీ చెప్పానంటే 4 షేడ్స్ ఉంటాయి సినిమాలో. అంటే దే కమ్ ఇప్పుడు చూడండి, మన షేడ్స్ అనగానే వి థింక్ ఆఫ్ అదర్ కాలేజ్ ఫిల్మ్స్ లైక్ యూనో, బట్ అలా ఏముండదు. యా యా, టీజర్ చూడగానే అందరికి ఒక ఫీల్ వస్తుంది, హ్యాపీ డేస్. బట్ హ్యాపీ డేస్ కానీ మీకు ఏంటంటే, సారీ, హ్యాపీ డేస్ ప్రేమ సూపర్ హిట్ ఫిల్మ్స్, అలాంటి సినిమాతో కంపేర్ అయితే నాకు చాలా హ్యాపీ. నా సినిమా కూడా హ్యాపీ డేస్. సో బట్ ఒక్క సీన్ కూడా హ్యాపీ డేస్ లా కానీ అది కానీ అలా ఉండదు. ఓన్లీ ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్లో సెట్ అయిన హ్యాపీ డేస్, మాది కూడా ఇంజనీరింగ్ కాలేజ్లో సెటప్ ఉంది కాబట్టి దట్స్ ద థింగ్. అండ్ 11 ఇయర్స్ అయిపోయిందండి హ్యాపీ డేస్ వచ్చి, ఇట్స్ బిన్ లాంగ్ టైమ్. సో అప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్కి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చాలా డిఫరెన్స్ ఉంది. సో థింగ్స్ మారాయి, మోడర్న్ అయిపోయారు, వాట్సాప్లు వచ్చినాయి, అప్పుడు వాట్సాప్ లేదు. సో ఇలాంటి చాలా థింగ్స్. అండ్ డబ్బులు ఇప్పుడు చాలా, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలా ఉన్నాయి. ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటే చాలా వాల్యూ, ఇప్పుడు అంటే వాల్యూ ఉన్నా కానీ కొంచెం ఇంజనీరింగ్ని కూడా అంత కమర్షియల్ చేస్తున్నారు. సో అవన్నీ టాపిక్స్ మీద మన సినిమా నడుస్తూ ఉంటుంది. ఓకే. సో యాక్చువల్గా కిరిక్ పార్టీలో ఉన్న ఇద్దరు హీరోయిన్స్లో ఒక హీరోయిన్నే తెలుగులో తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకో హీరోయిన్ రష్మిక కూడా చాలా బాగుంటుంది, అండ్ మనం ఆల్రెడీ చూసాం తెలుగు సినిమాలో. మరి తనని మన సిమ్రన్తో రిప్లేస్ చేయడానికి రీజన్? సి అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఆర్ టూ థింగ్స్ ఇర్రిప్లేసిబుల్ అండ్ కిరిక్ పార్టీ అండి. వన్ థింగ్ వాజ్ ఫ్రెష్నెస్ ఇన్ ద ఫిల్మ్. అందరూ సినిమా మీద కనబడాలి, అందరూ ఫ్రెష్గా ఉండాలి, అంటే అట్లీస్ట్ మెయిన్ లీడ్స్ అయినా ఫ్రెష్గా ఉండాలన్నది వీ వాంటెడ్ టు కీప్ దట్. ఓకే. అండ్ సిమ్రన్ ఇస్ ఆల్సో ఫ్రెష్ గర్ల్, బట్ రష్మిక నామ ఆల్రెడీ తెలుగు సినిమాలు చేసేస్తుంది. సో మా సినిమా రిలీజ్ అయ్యేసరికి ఆల్రెడీ తను రిలీజ్ అంటే తను ఇష్టమైన నాట్ బి అ ఫ్రెష్ ఫేస్ అని ఒక థింగ్. అండ్ ఆడిషన్స్ పెట్టాం మేము, 80 to 90,000 పీపుల్ అప్లైడ్ ఫర్ దీస్ ఆడిషన్స్. సో వాళ్ళ నుంచి మొత్తం నాతో పాటు ఒక 6-7-8 గైస్ ఉన్నారు, వాళ్ళు కూడా నాతో పాటు ఈక్వల్గా లీడ్స్ ఉంటారు, వాళ్ళందరివి కూడా ఆడిషన్స్ ద్వారా తీసుకుందే. సో సిమ్రన్ కూడా అందుకే తీసుకున్నాం. ఓన్లీ రిపీట్ చేసింది సంయుక్త హెగ్డే, బికాజ్ ఆ అమ్మాయిని ఎవరు రిప్లేస్ చేయలేదు. ఆ అమ్మాయిని మ్యూజిక్ని, ఈ సినిమాలో ఉన్న మ్యూజిక్, బికాజ్ ఆ అమ్మాయి కూడా తెలుగులో వచ్చింటే అమ్మాయిని కూడా రిప్లేస్ చేస్తుండే వాళ్ళ. 100% తెలుగులో ఆల్రెడీ ఉన్నంటే వ్యాట్ రిప్లేస్. బట్ ఆ అమ్మాయి చేసే యాక్టింగ్ ఏదైతే ఉందో చాలా కష్టం, ఎవరు చేయలేరు. బికాజ్ షీఈ్ అ జిమ్నాస్ట్, షీఈ్ అ పల్టీల్ కొడుతుంది, అండ్ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ 5 డాన్సర్స్లో తన పేరుంది. ఎంటీవీ రోడీస్ కూడా తన షీ వాజ్ వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్. సో ఇంత ఎనర్జీ ఉన్న అమ్మాయి కష్టం, లక్షల్లో కోట్లల్లో ఉంటారు ఒక అమ్మాయి, అంత పెద్ద అమ్మాయి. ఆ అమ్మాయి మాకు దొరికింది. సో వీ డోంట్ వాంట్ లీవ్ హర్. అండ్ మ్యూజిక్ కూడా కరెక్ట్ సెట్ అయిందండి సినిమాకి. ఇట్స్ అ మ్యూజికల్ ఫిల్మ్, సో ఆ హైస్ లోస్ అన్నీ అజనీష్ లోక్నాథ్కే తెలుసు, తన్నే మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది. రెండు సిమిలర్గా ఉంటాయి. ఓకే. సో ఒక సాంగ్ని కూడా రిపీట్ చేయడం జరిగింది. యా నో నో, సాంగ్స్ అన్ని లైక్ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ అన్ని ఆల్ ది సాంగ్స్ దమ్దరే అందులో కిరిక్ పార్టీలో లేదు, దెన్ మార్చాం, దాన్ని కొంచెం రీక్రియేట్ చేసాం. కానీ మేము వి కెప్ రెండే అండి సిమిలారిటీస్, మ్యూజిక్ ఒకటి, సంయుక్త యాక్ట్, ఈ రెండింటిని మాత్రం వి డిడ్ వాంట్ టు చేంజ్. బికాజ్ మన తెలుగు పీపుల్లో ఇంకా ఆ సినిమా చూడలేదు, కిరాక్ పార్టీ అనేది అని చూడలేదు. సో వి వాంట్ దెమ్ టు సీ దిస్. ఆ కథ మనకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఐ వాంట్ దెమ్ టు లైక్ యు నో. సో కిరాక్ పార్టీ పేర్లోనే అండ్ సాంగ్స్ కానీ టీజర్ కానీ అర్థమైపోతుంది ఇట్స్ అ యూత్ ఫిల్మ్ అని. సో వాట్ అబౌట్ ఎల్డర్స్ అండ్ వాట్ అబౌట్ ఫ్యామిలీ ఆడియన్స్? మీకు అదే కదా, మీకు ఇప్పుడు సినిమాలో దర్ ఎమోషన్స్ షీ కెనాట్ రివీల్. అంటే ఒక ఫాదర్ వాళ్ళ డాటర్ని ఎలా చూసుకుంటారు, ఒక అమ్మాయిని మనం ఏమైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఒక అమ్మాయి గురించి, అది తిరిగి ఎంత రిపర్కషన్స్ ఉంటాయి, దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా మా సినిమాలో ఉంది. ఒక డైలాగ్ ఉంటుంది నాది, నేను స్టూడెంట్ లీడర్ అయిన తర్వాత చెప్తాను, రే నేను రెబెలేదు కూడా దానికోసమే, అంటే అమ్మాయిల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను దాని కూడా రెబెల్ అవుతాను అనమాట. అంటాను, రే కాలేజ్ ఫెస్టివల్కి అందరూ వచ్చారా, ప్రైజ్ అని వస్తే గెలుచుకొని తీసుకెళ్ళండి, అంతేకాని మా కాలేజ్ అమ్మాయిల మీద చేతులని ట్రై చేసినా లేకపోతే పిచ్చి పిచ్చి కామెంట్లు వేసినా కానీ మీ కాలేజీలో లాగా సస్పెన్షన్ డీబాల్ కాల్ పేరెంట్స్ ఉంటావు, కాళ్ళు చేతులు తీసేస్తాం అంట. సో వార్నింగ్ ఇస్తాను అనమాట. సో దట్ ఈస్ మై క్యారెక్టరైజేషన్ ఇన్ ద సెకండ్ హాఫ్. సో ఆ ఫస్ట్ హాఫ్ అంత క్యూట్గా ఉండి అయ్యేది, ఇట్స్ అ మెసేజ్ విచ్ ఎవ్రీబడి విల్ కనెక్ట్. అండ్ మీరు అంటున్నట్టు అంకుల్స్ ఆంటీస్ అందరు ఉన్నారు కదా, వాళ్ళు కాలేజ్ చదివారు కదా, ఇప్పుడు మీ మమ్మీ డాడీ కూడా కాలేజ్ చదివారు కదా, వాళ్ళ కాలేజెస్కి వాళ్ళు వెళ్తారు. సో ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ద ఫిల్మ్. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు కనెక్ట్ అయ్యారు. స్టూడెంట్స్ ఏమో దిల్ బి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ కాలేజ్, పెద్దవాళ్ళు వాళ్ళు నాస్టాల్జియాకి వెళ్తారు. సో ఈ స్టోరీకి ఇద్దరు హీరోయిన్స్ అవసరం అని అనిపించిందా మీకు? దిట్ ఇస్ అ లవ్ ట్రాంగిల్ అండి. అంటే ఇప్పుడు నాకు ఒక అమ్మాయి ఇష్టం, ఇంకో అమ్మాయికి నేనంటే ఇష్టం, అది ఇట్స్ అ టిపికల్ లవ్ ట్రాంగిల్. బట్ ద వే వి షోడ్ ఇట్ ఇస్ డిఫరెంట్. మీరు సినిమా చూడాలి, నేను చెప్పలేను, నేను మీరు అన్నీ అడిగేస్తారా? ఖచ్చితంగా చూస్తా. సో ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే టీజర్లో పాటల్లో అర్థమైపోతుంది సూపర్ ప్రొడక్షన్ వాల్యూస్. సో ఎట్లాంటి రెస్పాన్స్ ఉండింది? సి మాకు అనిల్ సుంకర గారు, కిషోర్ గారు మమ్మల్ని లిటిల్ పిల్లల్లా చూసుకున్నారు, అంటే దేర్ ఓన్ కిడ్స్లా చూసుకున్నారు. సో ఏ రోజు ఏ కష్టం దాలా, అండ్ ఇంక్లూడింగ్ ద టెక్నీషియన్స్, మేము అడిగిన టెక్నీషియన్ ప్రతి పర్సన్ ఇచ్చారు, మాకు ఇచ్చారు చాయిస్, అంటే కాస్ట్ చాయిస్ మాకు ఇచ్చారు, అంటే
లైక్ ఇంక్లూడింగ్ లైక్ హీరో హీరోయిన్ కాస్ట్ అంతా, సారీ అంటే లీడ్ కాస్ట్ అంతా, ప్లస్ అజనీష్ లోక్నాథ్, అద్వైత అందరూ, ఈవెన్ ఎడిటర్ కానీ అందరు కానీ ది గివ్ అస్ ఎ చాయిస్. అండ్ ఈవెన్ సుధీర్ అండ్ చందూన్ కూడా ఇంక్లూడ్ చేయడానికి మాకు చాయిస్ ఇచ్చారు. సో ఇంతకన్నా ఏం కావాలి. అండ్ మేము సెట్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు మాకు కలకలాడిపోయింది సెట్ అంతా. మాకు నచ్చిన కాలేజ్లో పర్మిషన్ తెప్పించారు, మేము ఎక్కడికి వెళ్ళారంటే అక్కడ ఇచ్చారు. సో ఐ థింక్ ప్రొడక్షన్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఇస్ ప్రొలిఫిక్. వాళ్ళు నాన్ స్టాప్ సినిమాలు తీస్తారండి, అండ్ వాళ్ళు ఇంకా సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా ఎట్ అయితే నాకు తెలిసి ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఇంకా మంచి సినిమాలు తీస్తారు. సో అంటే హ్యూజ్ ప్రొడక్షన్ హౌస్, బట్ స్టిల్ ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు బి హిట్ ఫర్ దర్ ప్యాషన్. ఓకే. సో చందు గారు, కార్తీక్ గారిని మీరే మీ సజెషన్? నా సజెషన్ కాదు, మరి ఎలా రిపీట్? మీకు చాయిస్ అన్నారు, మరి సో మీరే కదా. చాయిస్ అంటే నా చాయిస్ కాదు, శరణ్ కొప్పిశెట్టి అనే డైరెక్టర్ చాయిస్ ఇదంతా. సో మేము అంటే నేను ఎలా మాడతానంటే నేను డైరెక్షన్ టీంలో మాడతాను. సో డైరెక్టర్ అన్న పర్సన్కి వెరీ గుడ్ ఫ్రెండ్స్ చందు అండ్ సుధీర్. ఎందుకంటే చందుకి ప్రేమ మ్యాన్ కార్తికేయకి తను కంప్లీట్ వర్క్ చేశాడు, శరణ్ కొప్పిశెట్టి. సుధీర్ దగ్గర కూడా స్వామిరారా ఇంకొక సినిమా వర్క్ చేశాడు. సో వీళ్ళిద్దరు ఏంటంటే ఎప్పుడు దే ఓహిమ్, వాళ్ళ అసిస్టెంట్ కాబట్టి దే ఓహిమ్ థింగ్ అనమాట. సో వాళ్ళు సినిమా హెల్ప్ చేస్తాను, నేను కూడా ఫ్రెండ్ కాబట్టి సచ్చినట్టు మీరు చేయాలి అని చెప్పారు, చేశారు. అండ్ బేసిక్లీ వాళ్ళకి కథ కూడా బాగా నచ్చేసింది, అండ్ వాళ్ళ కథ నచ్చకుండా మాత్రం చేయరు, కథ నచ్చింది కాబట్టి చేస్తారు. సో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు వాళ్ళకి వర్క్ చేయడం అనేది వాళ్ళు ఎట్లా తీసుకున్నారు, అండ్ హౌ డిడ్ హీ మన శరణ్ గారు? శరణ్ని ఏ రోజు వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ చూడలేదు ఫస్ట్ ఉన్నప్పుడు, అంటే లగ్గర మాల సినిమాల్లో శరణ్ వాజ్ దేర్ పిల్లర్. అంటే ఇప్పుడు చందు లేకపోతే సెట్లో శరణ్ కూడా డైరెక్ట్ ప్రేమం తన యాక్షన్ కట్ చెప్పాడు. సేమ్ వే చందు అయితే సెట్కి రాలేదు, మా సెట్కి ఇప్పుడు రాలేదు, కానీ కథ రైటర్గా మొత్తం ఇచ్చాడు, బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అండ్ సుధీర్ ఏంటంటే ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వచ్చాడు సెట్కి, వచ్చి హెల్ప్లు ఏమైనా ఉంటే అంత బాగా జరుగుతుందా, పోస్ట్ ప్రొడక్షన్ ఏమన్నా కావాలా అట్లా చేసి వెళ్ళిపోయాడు అనమాట. బట్ దిస్ హోల్ ఫిలిమ్స్ క్రెడిట్ గోస్ టు శరణ్ కొప్పిశెట్టి. మా డైరెక్టర్ ఇస్ బ్రిలియంట్ అండ్ బ్రిలియంట్. సో శరణ్ కొప్పిశెట్టికి అంటే ఫస్ట్ అసలు ఇది రీమేక్ చేయాలి అనేది మన అనిల్ సుంకర గారు ఏకే ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చింది అని చెప్పారు. మరి శరణ్ గారు ఈ సినిమాకి డైరెక్టర్గా వ్యవహరించడానికి ఎలా మీకు ఎలా పరిచయం అయ్యారు, అండ్ హౌ డిడ్ హీ? నేను తన్ని నేను చేసిన సినిమాలు అండి, సూర్య వర్సెస్ సూర్య, కార్తికేయ, స్వామిరారు చూసినప్పుడు హీ వాజ్ ఏడీ, చాలా షార్ప్ ఉన్నాడు ఇతను, ఎంత ఇంటెలిజెంట్గా ఉన్నాడు, కామన్ సెన్స్ ఉంది, అండ్ షార్ట్ మేకింగ్లో కూడా చాలా హెల్ప్ చేశాడు. అండ్ ప్రేమ మేము కార్తికేయకి తన సౌండ్ డిజైనింగ్లో ఉన్నాడు మొత్తం. ఓకే, ఇట్స్ గాట్ అ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ సౌండ్ అనుకున్నా. హీ హ్యాస్ టు బి డైరెక్టర్ సమ్డే. ఏ కథ అని చూస్తున్నప్పుడు అనిల్ గారు అడిగారు, ఈ కథ ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అంటే నేను శరణ్ పేరు చెప్పాను, సుధీర్ చంద్ కూడా ఆయన పేరు చెప్పారు. ఆయన ఒకసారి పిలిచి మాట్లాడిన తర్వాత ఈజ్ వెరీ టాలెంటెడ్ విల్ గో హెడ్ అని చెప్పి అనిల్ గారు పర్మిషన్ ఇచ్చారు, అండ్ వీ వెంట్ అహెడ్ విత్ ద ఫిల్మ్. సో అంత టాలెంటెడ్ ఏడి డైరెక్టర్, మంచి కొత్త స్క్రిప్ట్ తీసుకుని వచ్చే టాలెంట్ ఉన్న అతనికి ఫస్ట్ రీమేక్ ఎందుకు ఇచ్చారు? సి ఇప్పుడు నాకు తెలిసి రీమేక్ షూట్ చేయడం చాలా కష్టం అండి. అండ్ సి చేంజింగ్ ద స్టోరీ అంటే ఆల్రెడీ హిట్ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయడం అనేది పెద్ద పెద్ద డైరెక్టర్స్కి వల్ల అవ్వదు. సో అంత కేపబిలిటీ దిస్ గై హ్యాస్ అని ఒక చిన్న నమ్మకం మాకు ఎప్పటి నుంచో ఉంది, బికాజ్ ఐ నో హిమ్ పర్సనలీ. ఇది మీరు రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత అడిగితే బెటర్ ఈ క్వశ్చన్, ఎందుకంటే మీరు చూస్తారు తను ఏం చేస్తాడో. అండ్ నేను తన గురించి ఎక్కువ చెప్పినా బాగుండదు, బికాజ్ సినిమా సక్సెస్ అనేది రేపు ఆడియన్స్ మీద డిపెండ్ ఉంటుంది. బట్ సక్సెస్ అయితే మాత్రం హ్యూజ్ క్రెడిట్ గోస్ టు శరణ్, బికాజ్ అంత కన్నడలో సూపర్ హిట్ సినిమాని తీసుకొచ్చి వీఆర్ ఏబుల్ టు రీక్రియేట్ అంటే ఇట్స్ వెరీ వెరీ. అండ్ మీది ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా డిమోనటైజేషన్ టైంలో రిలీజ్ అయింది, అండ్ ఇప్పుడు ఈ సినిమా ఎగ్జామ్స్ టైంలో రిలీజ్ అవుతుంది. ఎగ్జామ్స్ టైం కదండి, ఈ స్ట్రైక్ స్ట్రైక్ టైంలో రిలీజ్ అవుతుంది, అండ్ ఎగ్జామ్స్ కూడా నడుస్తున్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. 14th కల్ అయిపోతుంది అండి వాళ్ళకి. యా 15th అట్లా, 16th రిలీజ్ అవుతుంది. సో మాది ఎగ్జాక్ట్, నాకు చాలామంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరు ఫోన్ చేసి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఫోన్ చేసి అన్నారు, భయ్యా కొంచెం ప్రీపోన్ చేయండి, ముందే వస్తే మేము 14th 15th కల్ అయిపోతుంది, 2 డేస్ ప్రీపోన్. బాసు మాకు అలా కాదు, 16th రిలీజ్ చేస్తున్నాం, అందరు ఫ్రీ ఉంటారు. ఎక్సెప్ట్ దెన్ 10th క్లాస్ పీపుల్ హవ్ గాట్ సమ్ ఎగ్జామ్స్, బట్ స్కూల్ కిడ్స్, ఇంజనీరింగ్ కిడ్స్, మా టార్గెట్ ఆడియన్స్ వారైతే ఉన్నారో దే ఆర్ దేర్. అండ్ సినిమా 2 గంటలు రిలీఫ్ అంటే వచ్చేయండి సినిమాకి, దాన్నే ఉంది కాదు. మీకు సెంటిమెంట్స్ బాగా ఎక్కువ కదా, సో అట్లా ఏదో ఒకటి జరుగుతున్నప్పుడు రిలీజ్ చేస్తే నాది కష్టాల్లో ఏదో ప్రళయాలు వచ్చే టైంలో రిలీజ్ అవుతాయి సినిమా హిట్ అవుతాయి. సో యా సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా కావాలని ఈ టైం మీరు? అలాంటి సెంటిమెంట్ కదా, నాకు అలా కలిసి వస్తుంది ఏమో నాకు అసలు, గాడ్ దేవుడా ఏం చేస్తున్నావు, బట్ ఇట్స్ వర్కింగ్ అవుట్. అండ్ నేను ఇంకోటి రిలీజ్ అయ్యానంటే డిమోనటైజేషన్ టైం కూడా ఎక్కడికి పోతే వచ్చిన వాడ అన్నీ అంత సూపర్ హిట్ కలెక్షన్స్ వచ్చిందంటే పీపుల్ లవ్ ఫిల్మ్స్. మంచి సినిమా వచ్చిందంటే చేంజ్ తీసుకొని, అంటే లేకపోతే క్రెడిట్ కార్డులు వాడన్నా లేకపోతే ఇంట్లో ఉన్న చిల్లర తీసుకొని అన్నా చూస్తానన్నా అప్పుడు అర్థమైంది నాకు. మాకు ఎక్కడిపోతే వచ్చిన వాడ కలెక్షన్స్ అన్నీ, మాకు థియేటర్కి వెళ్తే అన్ని 100 రూపాయల నోట్లు, 50 రూపాయలు, 10 రూపాయల నోట్లు కూడా వచ్చేవి. లైక్ వాట్, పీపుల్ లవ్ ఫిల్మ్ సో మచ్. అండ్ ఇప్పుడు కూడా ఈ స్ట్రైక్ ఏదైతే జరుగుతుందో, పీపుల్ ఆర్ వెయిటింగ్ టు వాచ్ అ ఫిల్మ్. సో స్ట్రైక్ తర్వాత మాది ఫస్ట్ సినిమా అవడం కూడా మాకు మేబీ
జనాలు రావడానికి ఇంట్రెస్ట్ పడతారని. గురువారం మార్చి ఒకటి సాంగ్ వచ్చింది, గురువారం మార్చి ఒకటి రాగానే అందరూ సాయంత్రం 5:40కి ఫుల్ మెసేజ్లు ట్వీట్లు చేశారు. సో గురువారం సెంటిమెంట్ మీకు కూడా ఉందా? మళ్ళీ మీ సినిమాలు కూడా ప్రొడక్షన్ హౌసే కదండి, అంటే లైక్ మా ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఇస్ పార్ట్ ఆఫ్ దూకుడు. ఆ గురువారం మార్చి ఒకటి, సో ఆ గురువారం అన్న వర్డ్ ఆయన కలిసి వచ్చింది. సో మా పాట ఏంటంటే, గురువారం సాయంకాలం కలిసి వచ్చిందిరా, అదృష్టం మరమీటర్దు నన్నులో ఉందిరా. సో బ్యాడ్ సింగర్, బట్ గురువారం సాయంకాలం కలిసి వచ్చిందిరా అన్నది నాకు, ఆ గురువారం సాయంకాలం ఏదో జరుగుద్ది నాకు, బాగా కలిసి వస్తుంది అనమాట. సో ఆ సాంగ్ అలా టేకప్ అవుద్ది. అండ్ గురువారం అన్న పదం మళ్ళీ అనిల్ గారికి వర్కౌట్ అయ్యి మా సినిమా కూడా ఎట్ట అవుతాయి చాలా బాగుంటుంది. దూకుడు ఇస్ అ క్రేజీ బ్లాక్ బస్టర్. సో లెట్స్ హోప్. మీకు పర్సనల్ లైఫ్లో మీకున్న ఆ సెంటిమెంట్ ఏంటి? గురువారం నేను సాయిబాబా టెంపుల్కి వెళ్ళేవాడిని, బట్ ఈ మధ్య నాట్ ఎబుల్ గో టు ద టెంపుల్ సో ఆఫర్, నేను ఇంట్లోనే దండం పెట్టుకుంటున్నాను. బట్ స్పెసిఫిక్గా గురువారం నాకేం జరగల. అండ్ నేను అంత సెంటిమెంటల్ ఏం కాదు, నేను అంత సెంటిమెంటల్ చూసాను సెలబ్రేషన్స్లో. సెంటిమెంటల్గా వర్కౌట్ అవుతుంది అని అన్నారు కదా, సో ప్లేసెస్ కూడా మీరు ఫిక్స్ అవుతున్నారు. ఓకే, లాస్ట్ సినిమా హిట్ అయిందంటే ఆ ప్లేస్లో కలిసి లంచ్ చేస్తే హిట్ అయింది, ఇప్పుడు కూడా అట్లా వర్కౌట్ చేద్దాం అన్నారు కదా. పాంచోలండి మీవి. సో టాకింగ్ టు మై పిఆర్ఓస్, యా, సో చిన్న చిన్న సెంటిమెంట్స్ ఉండాలి, లేకపోతే లైక్ యూనో లైఫ్ ఎలా హ్యాపీగా ఉంటుంది? ఏదో ఇలాంటి పిచ్చే సెంటిమెంట్స్ ఉంటాయి, కానీ డ్యామేజింగ్ సూపర్ చేసి ఉండకూడదు. అంటే ఒక డేట్ అనుకున్నప్పుడు ఆ డేట్లోనే రిలీజ్ చేయాలి, లేక ఆ నెంబర్ కలిసి వస్తుంది, 19 అన్న నెంబర్ నాకు కలిసి వస్తుంది ఎవరు చెప్పారు, 19 అన్న నేను రిలీజ్ చేస్తే ఇంకో 10 సినిమాలు అంటే ఆ రోజు. అవును అవును. సో ఐ డో నాట్ బిలీవ్ ఇన్ దాట్, బట్ ఐ బిలీవ్ ఇన్ కామన్ సెన్స్ విత్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ సూపర్ స్టిషన్ ఫర్ ఫన్, సెంటిమెంట్ ఫర్ ఫన్, అంతే. సో నిన్న రిలీజ్ చేసిన సాంగ్లో కూడా ఎలక్షన్ స్టూడెంట్ ఎలక్షన్స్ కాన్సెప్ట్ ఉంది. సో మీకు పర్సనల్గా అంటే స్టూడెంట్ యూనియన్స్ పెట్టి ఎలక్షన్స్ అని చాలామంది స్టడీస్ కూడా పాటు చేసేసుకుంటూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మా సినిమా చూస్తే వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఉంది, లైక్ యూనో ఎలక్షన్స్ కానీ స్టూడెంట్ ఎలక్షన్, ఇప్పుడు ఫెస్టివల్ జరుగుతుంది కాలేజ్ ఫెస్ట్, కాలేజ్ ఫెస్ట్ జరిగేటప్పుడు స్టూడెంట్స్ ఏంటంటే ఎవరు ప్రెసిడెంట్ అవుతారు, ఎవరు కాలేజ్ ఫెస్ట్, డబ్బులు ఉంటాయి కదా, సో ఆ డబ్బుల గురించి గొడవలు చాలా ఎక్కువ అయిపోతాయి. సో ఒక పర్సన్ ఉండాలని చెప్పి ఫెస్ట్ ఎలక్షన్స్ పెడతారు. ఆ ఎలక్షన్స్లో జరిగే గొడవలు తప్ప రైట్ అనేది మా సినిమాలో మీరు చూస్తే తెలుస్తుంది, బట్ వీఆర్ షోయింగ్ ద రియల్ పోర్ట్రేయల్. అది గుడ్ ఆ బ్యాడ్ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు, బికాస్ మనం చెప్పేంత సార్లు. బట్ స్టూడెంట్ పాలిటిక్స్లో ఉండాలండి, బికాస్ యూనో రేపు మన భవిష్యత్తు కదా మనం డిసైడ్ చేసేది. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ ఎవ్రీ బడీ హూస్ అబౌవ్ 18 ఇయర్స్ షుడ్ బీ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ లిటిల్ బిట్ అట్లీస్ట్. సో మీరు కూడా మీ సోషల్ మీడియా టైమ్, మీ టైమ్ లైన్స్లో, ట్విట్టర్లో ఫుల్ పాలిటిక్స్ గురించి ట్వీట్ చేశారు. పాలిటిక్స్ గురించి ట్వీట్ చేయను, ఐ ట్వీట్ అబౌట్ సోషల్ కాజెస్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ మనకెందుకు మనకెందుకు అనుకుంటే లాస్ట్కి మన వరకు వస్తుంది అది. సో మన ఒక ఇష్యూ ఉన్నప్పుడు అండ్ పబ్లిక్ ఇస్ సఫరింగ్ ఆర్ సంబడీ ఈజ్ హ్యావింగ్ అ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ టు రియాక్ట్. మేబీ నా ట్వీట్ హెల్ప్ చేస్తుందో లేదో నాకు తెలియదు, హెల్పే చేయకపోవచ్చు, కానీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది, ఒక ప్రాబ్లమ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తే తప్పకుండా రెవల్యూషన్ విల్ స్టార్ట్. అండ్ నేను ఎందుకు, నేను ఐమ్ తెలంగాణ గాయ్, కానీ మొన్న నేను షూటింగ్ అంతా ఆంధ్రాలోనే చేశాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పనండి, నేను చిన్నప్పటి నుంచి పుట్టింది ఒక తెలుగు అబ్బాయిలో పుట్టాను. సో విజయవాడ నాదే, వైజాగ్ నాదే, సిక్కిం నాదే, ఇండియాలో ప్రతి పార్ట్ నాదనుకుంటాను, అమెరికాకి వెళ్ళాలి, నా దేశం నా ఇష్టం. సో ఐ డి నాట్ వాంట్ టు సెగ్రిగేట్ దాట్. సో అమరావతికి వెళ్ళినప్పుడు దెర్ వాస్ వెరీ లెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాట్ అండ్ ఇస్ డెవలపింగ్, అప్పుడు బాగా చేసింది నాకు. అంటే లైక్ ద ఫండ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ బై ద స్టేట్ ఇస్ వెరీ వెరీ హ్యూజ్. సో ఆ ఫండ్స్ రావాలంటే ది గవర్నమెంట్ హ్యాస్ టు రిలీజ్, ఇప్పుడు మనం ఇచ్చినట్టు అలా అలా కాదు, హ్యాస్ టు బి సమ్ హ్యూజ్ ప్యాకేజ్ విచ్ పీపుల్ ఆర్ ఫైటింగ్ ఫర్, దేవుడి దయవల్ల అది అవ్వాలి అండ్ అందరూ హ్యాపీగా ఉండాలనే నా కోరిక. అండ్ ఐ జస్ట్ డిడ్ మై బెట్. సో ఫ్యూచర్లో పాలిటిక్స్లో జాయిన్ అవుతారు? అసలు అవునండి, నాకు నాకు వాట్ ఆర్ యూ టాకింగ్, ఐమ్ యంగ్ గై, నాకు ఇప్పుడిప్పుడే నాకు ఏదో నాకు సినిమాలు అత్తనే, ప్లీజ్ లెట్ మీ బీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై థింగ్ అండ్ పాలిటిక్స్ పీపుల్ది, బట్ కాజ్ అనేది ఉంటుంది చూసారా, పాలిటిక్స్లో లేకుండా కూడా వీ కెన్ బీ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. ఇప్పుడు ఓటింగ్ చేస్తేనే పాలిటిక్స్లో ఉన్నట్టే కదా, సో ఆ ఓటు హక్కుని మనం కరెక్ట్గా వాడుకొని మనకి రిగ్రెట్ లేని గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మీరు పర్సనల్గా ఏపీలో ఎవరిని సపోర్ట్ చేస్తారు, ఏ పార్టీని సపోర్ట్ చేస్తారు, తెలంగాణ ఎవరిని సపోర్ట్ చేస్తారు? ఐల్ టెల్ యూ సంథింగ్, నేను ఐ డు నాట్ సపోర్ట్ ఎనీబడీ, బికాస్ యూనో బట్ రీసెంట్లీ వీ హావ్ సీన్ మీరు బీజేపీని సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేసినట్టు. స్పెసిఫిక్గా నేను బీజేపీ నేను మెన్షన్ చేయలేదండి, ఐ రియలీ ఐ రెస్పెక్ట్ ద లీడర్స్, ఐ రెస్పెక్ట్ ద లీడర్స్. ఇప్పుడు నాకు కేటీఆర్ గారు చాలా ఇష్టం, ఎందుకంటే బికాస్ హీస్ డూయింగ్ సో మచ్ ఆఫ్ ద థింగ్, బికాస్ మోడర్న్గా ఉంటూ ప్రతి దానికి రిప్లై పెడుతున్నారు. మొన్న ఏదో మాకు సినిమా ఇండస్ట్రీలో పైరసీ గురించి అడిగితే వెంటనే ఆయన రిప్లై పెట్టి హీ గేవ్ లింక్స్ తీయించేశారు. అతను అంత బిజీ పర్సన్ వాడి, నరేంద్ర మోడీ ఇస్ అ పర్సన్ ఇస్ లైక్ ఇస్ అ గ్రేట్ లీడర్, చంద్రబాబు నాయుడు గారు ఇస్ అ వెరీ గ్రేట్ లీడర్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ లైక్ అ గ్రేట్ ఈజ్ గెటింగ్ అ రెవల్యూషన్. ఎవ్రీ పొలిటీషియన్ హ్యాస్ దర్ ఓన్ కాజ్ అండ్ యూనో దర్ ఫైటింగ్ ఫర్ దట్ కాజ్.
ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది నాకు నాకు తెలియదు. కానీ పబ్లిక్ పీపుల్ షుడ్ బి హ్యాపీ అనేదే చిన్న థింగ్. సారీ, ఇప్పుడు కిరాక్ పార్టీ ఇంటర్వ్యూస్ బికమ్ పొలిటికల్ ఇంటర్వ్యూ బికాస్ ఆఫ్ మై సినిమాలో పాలిటిక్స్ ఉంది కాబట్టి. కానీ రైట్ రాంగ్ అనేది ఎవరు లేరండి, అందరు రైట్ అందరు రాంగే. బట్ పబ్లిక్ షుడ్ డిసైడ్ దట్. మీరు అది ఓటు మాత్రం డబ్బులు కాకుండా కరెక్ట్ పర్సన్ చేయండి అంతే, మీరు మీ హార్ట్ చెప్పిన పర్సన్ చేయండి. సో కమింగ్ బ్యాక్ టు కిరాక్ పార్టీ, మీరు ప్రొడక్షన్లో కానీ డైరెక్షన్లో కానీ ఇట్లా మీరు అన్ని యూనిట్స్లో మీరు కూడా పర్సనల్ కేర్ తీసుకుంటూ ఉంటారు, యూ ఆల్సో గెట్ ఇన్వాల్వ్ ఇన్ మేకింగ్ అ ఫిల్మ్ అని విన్నాము. ఎంతవరకు కరెక్ట్? అంటే ఇన్వాల్వింగ్ ఇస్ డిఫరెంట్, మోటివేటింగ్ ఇస్ డిఫరెంట్. నేను ఏ సినిమాలో కూడా ఇన్వాల్వ్ అయ్యి క్రిప్ట్లో గెలకడాలు లేకపోతే మేకింగ్ అప్పుడు భయ్య ఈ షార్ట్ ఎందుకు భయ ఈ షార్ట్ పెడదాం భయ అన్నాను, నేను ఓన్లీ మోటివేట్ చేస్తాను. అంటే ఇప్పుడు మనకి మోటివేటింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డల్ అయిపోతుంటారు బికాస్ వెన్ యూ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ అండ్ ఆల్ ద టైర్డ్ అయిపోతారు. ఆ టైర్డ్ అయిన టైంలో కొన్నిసార్లు టెక్నికల్ అవుట్పుట్ సరిగా రాదు. సో ఐ డోంట్ నో ద టెక్నికల్ డీటెయిల్స్ బట్ ఐ కీప్ గోయింగ్ టు మై కెమెరామెన్, మై డైరెక్టర్, మై రైటింగ్ డిపార్ట్మెంట్. కథ రాస్తున్నప్పుడు కూడా నేను ఆ చుట్టుపక్కల ఉంటాను, అంటే లైక్ ఆ రూమ్లోనో లేదా బయట ఉంటాను. సో లంచ్ అరేంజ్ చేస్తూ చిన్న లైక్ కూల్ పార్టీ అరేంజ్ చేస్తూ అంతా. సో డైరెక్టర్ అండ్ ఎవ్రీబడి వెరీ లైక్ యూనో ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ దే ఫీల్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఫర్ ద ఫిల్మ్. సో ఆ మోటివేషన్ అనేది నేను చేస్తాను అంతే. దాని తప్ప ఐ డో నాట్, ఐ టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకే. మా ఆర్టిస్ట్ కూడా మా కొత్త వాళ్ళు ఉన్నారు కదండి, ఇస్ టు మేక్ దెమ్ అట్ ఈజ్. ఐ ఇస్ టు మేక్ ష్యూర్ దట్ ఇన్ ద ఈవినింగ్ దే ఇస్ టు హ్యావ్ లైక్ యూనో గుడ్ టైమ్. షూటింగ్ అప్పుడు కూడా వాళ్ళు బాగున్నారా, వాళ్ళ హెల్త్ బాగుందా అని చూసుకునేవాడిని. సో దట్ ఈస్ నాట్ ఇంటర్ఫియరింగ్, ఇట్స్ టేకింగ్ కేర్. ఓకే, యూ టేక్ గుడ్ కేర్. మరి దివాళీ అప్పుడు లెఫ్టర్స్ని బాగా లెఫ్ట్ అండ్ రైట్ సెంటర్ ఇచ్చేసారు, డైరెక్ట్గా నా డబ్బులు నా ఇష్టం అని ట్వీట్ పెట్టారు. మీరు ట్వీట్లో చదువుతున్నారాకర్ అంటే ఐ బిలీవ్ దట్ యునో పొల్యూషన్ అనేది మనకి ఇట్ బికాస్ ఇట్స్ బికాస్ ఆఫ్ యూజింగ్ ఫాసిల్ ఫ్యూల్స్ అండి. కార్స్ తొక్కడం వల్ల, పెట్రోల్ వల్ల, మనం బర్న్ చేసే ఈ ఫ్యాక్టరీస్ వల్ల ఇవన్నీ వల్ల ద మెయిన్ కాజ్ ఆఫ్ పొల్యూషన్. ఇప్పుడు ఢిల్లీ దివాళీ బ్యాన్ చేసింది, కానీ లాస్ట్ ఎందుకు 1.5-2 మంత్స్ వరకు ఎందుకు పొల్యూషన్ ఉంది? అంతకన్నా డెన్స్ ఫాగ్ ఎందుకు ఉంది? క్రాకర్స్ వల్ల కాదు కదా. క్రాకర్స్ అనేది ఎస్, ఐ బిలీవ్ దట్ అందరు కలిసి క్రాకర్స్, ఇప్పుడు ప్రతి ఇంట్లో క్రాకర్స్ బర్స్ చేసుకోవడం కన్నా అందరు కలిసి ఒక చోట క్రాకర్స్ బర్స్ చేసుకుంటే అది హ్యాపీ. మన కంట్రీలోనే కాదు, చాలా పొల్యూషన్ కాన్షియస్ ఉన్న న్యూజిలాండ్ కానీ అమెరికా కానీ వారు కూడా ఫైర్ వర్క్స్ జరుగుతాయి. జూలై 4 హ్యూజ్ ఫైర్ వర్క్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. సో ఇట్ ఇస్ టెక్నికలీ నెవర్ ప్రూవ్డ్. ఆ ఒక్కరోజుని బ్యాన్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఫస్ట్ మీరు ఫ్యాక్టరీలని వీటిని వాటిని అన్నిటిని బ్యాన్ చేసి తర్వాత, బికాజ్ వీ హ్యావ్ అ ట్రెడిషన్, వీ హ్యావ్ అ కల్చర్, ఆ కల్చర్ని మాత్రం తొక్కడం అనేది చాలా తప్పది. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్, ఫస్ట్ స్టాప్ ద అదర్ స్టాఫ్ అండ్ దెన్ టేక్ దిస్ లాస్ట్. ఒకరోజు ఒక పూట చేయడం తప్పదు. ఎనీవేస్, బర్నింగ్ క్రాకర్స్ ఇస్ నాట్ గుడ్. కమ్యూనిటీ వైజ్ చేసుకోవాలని నా ట్వీట్. ఓకే. సో కానీ మొత్తం క్రాకర్స్ బ్యాన్ చేస్తాం, ఎవరిని కాలనివ్వం అన్నది మాత్రం, అది గవర్నమెంట్ ఇస్ టూ ఇంటర్ఫియరింగ్. అప్పుడు సారీ, ఇట్ వాస్ అ కోర్ట్. యా. సో ఈ మధ్య ఎన్టీఆర్ గారు, రాణా గారు హోస్ట్ లాగా కనిపించారు. యూ హ్యావ్ అ వెరీ గుడ్ కమాండ్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్, అండ్ మీరు చాలా స్పాంటేనియస్గా హ్యూమరస్గా మాట్లాడుతూ ఉంటారు. సో డూ యూ థింక్ యూ ఆర్ క్వాలిఫైడ్ టు బికమ్ అ హోస్ట్? సి, టు బికమ్ అ హోస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే అ లాట్ ఆఫ్ ఎనర్జీ అవసరం. తారక్ భాయ్ అండ్ ఐ థింక్ ఈవెన్ రాణా, దే బోత్ హావ్ గాట్ దిస్ క్రేజీ ఎనర్జీ ఉంది. బట్ నాకేంటంటే ఐ వాంట్ టు గుడ్ ఫిల్మ్స్ అండి. అంటే వాంట్ టు, ఇప్పుడు ఎలాంటి పొజిషన్ ఉన్నానంటే ఐ నాట్ అ ఫ్రెష్ హీరో అలా అని చెప్పి, ఐ నాట్ లైక్ సమ్ స్టార్ ఆర్ సంథింగ్. సో ఆ మధ్యలో ఎక్కడైతే ఉన్నానో, వేర్ పీపుల్ ఆర్ లైకింగ్ మై ఫిల్మ్స్, నా సినిమాలు ఇష్టపడుతున్నారు, ఇలాంటి టైంలో ఒక 3-4 ఫిల్మ్స్ చాలా మంచి సినిమాలు చేస్తే బాగుండని, మై హోల్ అటెన్షన్ ఇస్ ఆన్ ఫిల్మ్స్ అండ్ నేను ప్రతిరోజు షూటింగ్ చేస్తున్నాను, ఏ రోజు గ్యాప్ లేకుండా. షూటింగ్ కానీ, డబ్బింగ్ కానీ, ప్రమోషన్ కానీ, లిటరలీ నాట్ ఈవెన్ హ్యావింగ్ టైమ్ టు మీట్ మై పేరెంట్స్ ప్రాపర్లీ. సో ఇలాంటి జంక్షన్లో హోస్టింగ్ అ షో ఇస్ నాట్ రైట్ ఫర్ మీ. ఇంకా కొంచెం పాపులర్ అయ్యి ఇప్పుడు ఇంకా గ్రాస్ రూట్స్లో ఉంటారు కొంతమంది, బీసీ సెంటర్స్లో చిన్న చిన్న ఊర్లలో కూడా అప్పుడప్పుడు మీరు నిఖిల్ కదండి అంటుంటారు. ఆల్రెడీ హే నిఖిల్ బాయ్ అనాలి. అంటే చిన్న చిన్న ఊర్లలో అమ్మమ్మలు, నానమ్మలు కూడా, చిన్నవాళ్ళు కూడా, అంటే చిన్న చిన్న ఊర్లో వాళ్ళు తెలిసేంతవరకు నేను షోలు కూడా ఏం హోస్ట్ చేయకూడదు. సో ఒకవేళ ఆపర్చునిటీ వచ్చి ఆఫర్ ఇచ్చినా యూ విల్ సే నో? ఫర్ నౌ విల్ సే నో. ఇన్ ద ఫ్యూచర్ మేబీ 3-4 ఇయర్స్ అండ్ వెన్ ఐ మోర్ పాపులర్ ఐల్ డెఫినెట్లీ డూ ఇట్. ఓకే. సో లాస్ట్ ఇయర్ మీ మ్యారేజ్ ఫిక్స్ అయిందని, ఆ తర్వాత మళ్ళీ బ్రేకప్ అయిపోయింది, అది అదంతా లేదు క్యాన్సిల్ అయిపోయింది అని, ఆ తర్వాత అవన్నీ రూమర్స్ అని తెలిసాయి. సో ఇట్లాంటి రూమర్స్ అని వచ్చినప్పుడు హౌ డూ యూ రియాక్ట్ అండ్ హౌ డూ యూ టేక్ ఇట్? సీ, ఐ కాంట్ స్టాప్ ద రూమర్స్ బికాస్ మీడియా స్వేచ్ఛ అది. అంటే మీడియా హ్యాస్ గాట్ దట్ లిబర్టీ టు టాక్ అబౌట్ యాక్టర్స్ బికాస్ యాక్టర్స్ అన్నప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ. మా గురించి ఏ రూమర్ వచ్చినా కానీ ఐ డోంట్ థింక్ అన్లెస్ ఇట్ ఇస్ హార్మ్ఫుల్. సో పెళ్లి రూమర్ అనేది ఇట్ వాజ్ రూమర్ అని మీరే తర్వాత తెలిసిపోయింది. అంటే ఎంగేజ్మెంట్ ఎప్పుడు నాకు అవ్వలేదు, ఐ నెవర్ బీన్ ఎంగేజ్, ఐ హెవ్ నెవర్ మ్యారీడ్, ఐ హెవ్ నెవర్ హ్యాడ్ ఎనీథింగ్ దట్. కానీ అప్పుడప్పుడు కొంతమంది కలిసినప్పుడు, ఒక అమ్మాయితో క్యాజువల్ కలిసినప్పుడు, ఓ నిఖిల్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అని ఒక చిన్న
ఎక్సైట్మెంట్ అన్నది డెఫినెట్లీ దట్ ఐమ్ హ్యాపీ బికాస్ దట్ మీన్స్ మీడియా లైక్స్ మీ దట్ మీన్స్ పీపుల్ వాంట్ రైట్ అబౌట్ మీ నో అబౌట్ మీ సో దట్స్ కూల్ ఓకే సో రిలీజ్కి ముందు మీరు అన్నారు ఐఎమ్ యెట్ టు మీట్ మై రైట్ గర్ల్ అని సో అది ఎప్పుడు జరగబోతుంది అనుకుంటున్నారు అండ్ టు మీట్ యువర్ రైట్ గర్ల్ టు మీట్ యువర్ రైట్ గర్ల్ వాట్ ఆర్ యు డూయింగ్ మీ ఎఫర్ట్స్ ఏంటి ఫస్ట్ ఐ హావ్ టు గెట్ ఫ్రీ ఫ్రమ్ మూవీస్ అంటే లైక్ అట్లీస్ట్ టేక్ అ బ్రేక్ బికాజ్ నా టైమింగ్స్ని ఏ అమ్మాయి తట్టుకోలేదు అంటే బికాజ్ యు నో ఐమ్ పొద్దున్న సాయంత్రం వరకు ఐమ్ షూటింగ్ షూటింగ్ తర్వాత గో మీట్ మై డైరెక్టర్ నెక్స్ట్ డే సీన్స్ ఏంటి దానికి రిహర్సల్ మళ్ళీ లేకపోతే ఎడిటింగ్ స్టూడియో నుంచి నాకు ఏమైనా రిపేర్ కంబయ్యా వి వాంట్ టు సెట్ సంథింగ్ అంటారు డబ్బింగ్ చెప్తుంటాను ప్రమోషన్ చేస్తుంటాను సో ఇలాంటి టైంలో మా పేరెంట్స్తో కూడా సరిగ్గా నేను అమౌంట్ స్పెండ్ టైం ఇలాంటి టైంలో వేరే లైఫ్ టైప్ ఫాల్ ఇన్ లవ్ లవ్లో పడాలంటే అమ్మాయిని బయటకు తీసుకెళ్ళాలి కొంచెం ఇంటరాక్ట్ అవ్వాలి అమ్మాయి బాగుందా లేదా చెక్ చేసుకోవాలి అండ్ టైం ఇవ్వకపోతే ఏ అమ్మాయి ఒప్పుకోదు హౌ డు యూ థింక్ చేసామ్ ఆర్ విరాట్ అనుష్క దే ఆర్ ఫ్రమ్ ద సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఇండస్ట్రీస్ ఐ థింక్ సో దే ఫెల్ ఇన్ లవ్ లైక్ అండ్ ఐ థింక్ చేసామ్ అనుష్క విరాట్ అయితే కంప్లీట్ డిఫరెంట్ కదా యా బట్ ఐ థింక్ ఐఎమ్ అ మాన్స్టర్ అట్ వర్క్ అంటే నా క్యారెక్టర్ ఎలాంటిది అంటే బికాస్ ఐ డోంట్ హ్యావ్ అ గాడ్ ఫాదర్ ఇన్ ద ఇండస్ట్రీ ప్రతి పని నేనే చేసుకుంటాను అంటే కథలు నేనే దగ్గర నుంచి లాస్ట్ థియేటర్స్ సేవ్ పడుతున్నాయి లిస్ట్ దగ్గర నుంచి సినిమా ప్రాపర్గా రిలీజ్ అవుతుందా లైక్ పబ్లిసిటీ ఏంటి ఇవన్నీ నేను చూసుకోవడం వల్ల బికాస్ ఐఎమ్ not having a filmy background I'm having to do a lot of stuff myself nan vala na time dorakatledu but I want to get married I want to have beautiful kids I want to have a daughter I want to name her maya so ivanni kallu unnai wow I hope I can why maya dil to pagle cinema chusinappudu shahrukh khan this is the favorite film of shahrukh khan ippudu maya 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 ek aisi cheez hai so I thought I'll marry a girl like maya but kudrela ledu so at least I'll name a daughter maya Nice. So, dating any concept మీరు ఎట్లా తీసుకుంటారు స్కూల్ డేటింగ్ స్కూల్ బట్ యూనో డేటింగ్ అనేది సీరియస్గా ఉంటే బాగుంటుంది చాలామంది ఏం చేస్తారు డేటింగ్ అనే పేరుతోటి దెన్ మిస్యూజింగ్ ఇట్ అండ్ ఫ్లోటింగ్ విత్ గర్ల్స్ అండ్ యూనో జస్ట్ మిస్యూజింగ్ ద టర్మ్ లవ్ వెన్ యూ వాంట్ టు లవ్ సంబడి మేక్ ష్యూర్ ఇట్ గోస్ టు మ్యారేజ్ ఈవెన్ గర్ల్స్ వెన్ యూ లైక్ సీయింగ్ సంబడి మేక్ ష్యూర్ సంబడి సీరియస్ అబౌట్ యూ అండ్ నాట్ జస్ట్ ఫర్ ద ఫన్ విత్ యూ అబ్బాయిలు ఒక అమ్మాయితో సేమ్ థింగ్ అబ్బాయి అమ్మాయిలకి అయితే బాగున్నాయి అబ్బాయిలు అమ్మాయి జస్ట్ మీతో టైంపాస్ కాకుండా నిజంగా సీరియస్ ఉందో చెక్ చేసుకోండి నిజంగా సీరియస్ ఉంటే డేటింగ్ ఇస్ గుడ్ ఆ ఒక్కటి చూసుకోండి ఓకే సో మీరు సీరియస్ డేటింగ్ ఆర్ టైంపాస్ డేటింగ్ ఎప్పుడైనా చేశారా డేటింగ్ అంటే మీటింగ్ చేశాను కలిసాల్లో బట్ సి ఐ డోంట్ నాట్ వాంట్ రివీల్ దోస్ థింగ్స్ అండ్ కెమెరా బికాస్ యు నో పేరు చెప్పకండి జస్ట్ యా ఐ హాడ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ ఆర్ లైక్ రియలీ కూల్ అండ్ క్యూట్ అండ్ ఆల్ దాట్ బట్ నన్ను డేటింగ్ అని ఎప్పుడు పేరు పెట్టలా ఈ మధ్య అది ఏంటంటే ఫేమస్ అయింది నేను ఐమ్ ఫ్రమ్ 1980s కదా సో మాకు ఎప్పుడు డేటింగ్ అంటేనే మా ఇంట్లో కొట్టేవారు ఒక అమ్మాయి అంటే అమ్మాయితో మాట్లాడుతున్నా ఫోన్లో అని అలా పద్ధతిగా పెరిగిన పర్సన్ కాబట్టి ఇప్పుడు చూస్తున్న యంగ్స్టర్స్ ఆర్ లైక్ రియలీ క్రేజీ సో నేను కూడా ఈ సినిమాలో మాకు ఐఎమ్ లైక్ వన్ ఆఫ్ దోస్ క్రేజీ యంగ్స్టర్స్ సో యా కల్చర్ ఇస్ చేంజింగ్ అండ్ ఇట్స్ ఓకే ఓకే సో మీ ఫస్ట్ ఎవర్ లవ్ స్టోరీ గుర్తుందా మీకు అండ్ వెన్ డిడ్ ఇట్ హ్యాపెన్ ఫస్ట్ క్లాస్లో నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందు ఫస్ట్ క్లాస్లో ఆయిషా నాకు అమ్మాయి నా పక్క బెంచ్లో కూర్చునేది సో ఎల్లో టాప్ చిన్నవాడలో ఆయిషా అని పేరు పెట్టడానికి అదే నా రీజన్ ఆహా ఆహా క్యాచ్ చేశారు నా డైరెక్టర్ రిక్వెస్ట్ చేశాను కానీ ఇప్పుడు ఆయిషా అండ్ ఆ ఫస్ట్ క్లాస్లో నా పక్కన బెంచ్ ఎంత అందంగా ఉండేది నా అమ్మాయి పిల్లికల్లు ఫస్ట్ క్లాస్ ఎల్లో టాప్స్ తన చోరు రోజులు వెళ్ళిపోయి నో వాట్ రే దిస్ హ్యాపెన్ రే దట్ హ్యాపెన్ అని చెప్తుంటే మా టీచర్ నన్ను షిఫ్ట్ చేసింది నేను వెళ్ళిపోయి నా బాటిల్ తన బాటిల్ పక్క పక్కన టై చేసేవాడిని వాటర్ బాటిల్స్ ఎంత వేస్ట్ అంటే నేను ఆ టైంలో అలా చేసేవాడిని సో మెమరబుల్ స్టఫ్ ఆ తర్వాత సెకండ్ క్లాస్ వేరే సెక్షన్కి వెళ్ళిపోయింది ఐ థింక్ షీ లెఫ్ట్ టు కువైట్ ఆర్ సంథింగ్ వాట్ ఇఫ్ షీ విల్ కమ్ బ్యాక్ షీఈస్ మ్యారీడ్ అండ్ హ్యాస్ కిడ్స్ ఓ సో యు ఆర్ స్టాకింగ్ హర్ స్టాకింగ్ అంటే నో ఐ యామ్ నాట్ స్టాకింగ్ హర్ నాకు ఎవరు చెప్పారు అయ్యో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో వచ్చిన తర్వాత ఉన్నారా అక్కడ సో ఓకే మీతో యాక్ట్ చేసిన వాళ్ళతో మీకు ఎప్పుడు అట్లాంటి బాండింగ్ కానీ ఆర్ ఐ థింక్ ఐ మైట్ రొమాంటిక్ రిలేషన్షిప్ ఐ నెవర్ హ్యాడ్ ఐఎమ్ టెలింగ్ ఐ నెవర్ హ్యాడ్ అ రొమాంటిక్ ఆర్ లవ్ రిలేషన్షిప్ విత్ ఎనీబడి ఇట్ ఈస్ నాట్ రాంగ్ టు హ్యావ్ ఎందుకంటే యాక్టింగ్ ఆల్సో ఇస్ అ ఫీల్డ్ సో యూనో లాట్ ఆఫ్ పీపుల్ ఫాలో ఇన్ లవ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ యూనో బిజినెసెస్ అండ్ ఆల్ సో ఇన్ మా సినిమాలో కూడా వి సీ సమ్ వెరీ సక్సెస్ఫుల్ కపుల్స్ లైక్ నాగార్జున అమరా గారు చే అండ్ సామ్ అండ్ సో మెనీ పీపుల్ లైక్ కానీ ఐ డోంట్ నో బికాజ్ సినిమా ఉన్నప్పుడు ఆ టెన్షన్ ఎక్కువ ఉంటుంది మాకు ఆ అట్మాస్ఫియర్ కూడా సరిగ్గా ఉండదు 200 మంది ఎప్పుడు మమ్మల్ని చూస్తూ ఉంటారు సో లవ్లో పడే ఛాన్స్ కూడా ఉండదు ఓకే బట్ ఐ డు బిలీవ్ దట్ సమ్ డే వెరీ సూన్ ఐ విల్ ఫైండ్ మై గర్ల్ ఓకే అండ్ ఐ విల్ హ్యావ్ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సో దట్ విల్ బి ఏ లవ్ ఆర్ అండ్ ఐ విల్ ప్యాంపర్ మై నేను చెప్తున్నా ఐ విల్ ప్యాంపర్ మై గర్ల్ లైక్ మ్యాడ్ యా బట్ దట్ ఇస్ ఆఫ్టర్ గెట్ మ్యారీడ్ దట్ విల్ బి లవ్ ఆర్ ఎనీథింగ్ ఇస్ ఓకే
ఎనీథింగ్ ఇస్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ దట్ గర్ల్ క్యాన్ అండర్స్టాండ్ మీ అండ్ షీఈస్ మీ లాయల్ టు హర్ అండ్ షీ లాయల్ టు మీ అండ్ వీ ట్రస్ట్ ఈచ్ అదర్ ఇట్స్ ఓకే ఓకే ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా రివ్యూస్ పైన బాగా రెస్పాండ్ అవుతున్నారు బాగా తిట్టుకుంటున్నారు కానీ కొంతమంది మహేష్ స్టార్ మహేష్ బాబు లాంటి వాళ్ళు దే ఆర్ లైక్ ఓకే విత్ ద రివ్యూస్ సో కరెక్ట్గానే రాస్తున్నారండి వాట్ ఈస్ యువర్ టేక్ మీరు ఏమనుకుంటున్నారు అసలు రివ్యూస్ మీరు చదువు ఆఫ్ కోర్స్ మీరు ప్రతి ఆర్టికల్ చదువుతారు మీ గురించి ఇందాకే అర్థమైంది సో హౌ డు యు టేక్ ఇట్ రివ్యూస్ ఒకవేళ అటు ఇటుగా వస్తే ఐ థింక్ అటు ఇటుగా వస్తాయండి ఎందుకంటే సినిమా ప్రతి పర్సన్ అది డిఫరెంట్ ఒపీనియన్ ఇప్పుడు ఏమైపోతుంది వీ కెనాట్ స్టాప్ దాట్ ఇప్పుడు హౌ కెన్ యూ స్టాప్ ద రివ్యూస్ ఫ్రమ్ కమింగ్ అది అది తప్పు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూస్ స్టాప్ చేయడం సో నేను సినిమా చూసినప్పుడు నాకు ఒక సినిమా నచ్చదు ఒక సినిమా నచ్చదు సో నా పర్సనల్ ప్లేస్లో నేను రాసుకుంటాను సో మీడియా స్వేచ్ఛ మీడియా స్వేచ్ఛ ఈవెన్ రివ్యూవర్స్ ఆల్సో దే హ్యావ్ దర్ ఓన్ థింగ్ బట్ రివ్యూ ఎలా ఉండాలి కన్స్ట్రక్టివ్గా ఉండాలి నాకు ఓన్లీ బాధ వేస్తుంది అంటే రివ్యూలో కథ మొత్తం రివ్యూ చేస్తే అది బాధ వేస్తుంది సినిమా బాగుంది నాకు నచ్చింది నచ్చలేదని చెప్పొచ్చు ఇప్పుడు ఫేస్బుక్లో ప్రతి పర్సన్ రివ్యూరే ఇప్పుడు మా ఫ్రెండ్స్ సినిమా మొత్తం రివ్యూలు పెట్టేస్తారు సినిమా ఇలా బాగుంది సినిమా చెత్తగా ఉంది సినిమా సో అలా బాగాలేదు ఆపుతావు ఆపలేవు సో రివ్యూ రాయడం తప్పలేదు రివ్యూ రేటింగ్ అవ్వడం తప్పలేదు మీరు తక్కువ రేటింగ్ ఇచ్చినా నేను తీసుకుంటాను బికాస్ యూనో అల్సి ఎందుకు తప్పైంది నా సినిమా డిస్కవర్ సినిమాకి 1 రేటింగ్ వచ్చింది నేను చాలా బాధపడ్డాను అదే అనుకున్నాను సరే ఎందుకు వచ్చింది వీళ్ళు ఎందుకు చెత్త రాస్తారు నాకు పగేం లేదు కదా చూస్తే సినిమా నిజంగానే బాగాలేదు నాకే నచ్చలేదు సో నేను కూడా 1 రేటింగ్ వేస్తాను దానికి సో చూస్తే ఇట్ ఈస్ వెరీ కన్స్ట్రక్టివ్ దాని నుంచి నేర్చుకోవాలి అండ్ క్రిటికల్ అక్లెయిమ్ అండ్ కమర్షియల్ అక్లెయిమ్ రెండు ఇంపార్టెంట్ సో నా సినిమాలు నేను ఎప్పుడు ఏంటంటే ఏదైనా సీన్ చేసినప్పుడు ఈ సీన్ పెడితే మాత్రం క్రిటిక్స్ దొబ్బుతారే అని మేము ముందే అనుకొని వీ ట్రై టు లైక్ మేక్ ఇట్ లాజికల్ సెన్సిబుల్ అండ్ క్రిటిక్స్ ఉండడం వల్ల సినిమాలు ఏంటంటే ఒక భయంలో ఉంటారు ఇప్పుడు అంటే లైక్ మంచి సినిమాలు తీయాలి లేదా జనాలకు అడిగేస్తారు క్రిటిక్స్ మనకి అని ఒక చిన్న భయం ఉంది బట్ ఒకటే రిక్వెస్ట్ రివ్యూవర్స్ ఇస్ డోంట్ రివీల్ ద స్టోరీ ద ట్విస్ట్ అండ్ ద టర్న్స్ ఇప్పుడు మా సినిమాలో చాలా పెద్ద ట్విస్ట్ ఉంది ఆ సినిమా ట్విస్ట్ దయచేసి రివీల్ చేయకండి దట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ మిగతా మీ ఇష్టం దట్స్ ఇట్ ఇందాక మీడియా స్వేచ్ఛ అన్నారు సో మీడియా స్వేచ్ఛ మన రీసెంట్గా మన ఫిల్మ్ ఇండస్ట్రీ జరిగిన హ్యూజ్ లాస్ మన శ్రీదేవి గారి డెత్ పైన మీడియా అట్లా రెస్పాండ్ అవ్వడం అండ్ ఒక డెత్ని కూడా అట్లా చేయడం అన్ని స్టోరీస్ చేయడం సో హౌ డిడ్ యు సేమ్ అందుకనండి వి హాడ్ ఎ క్యాంపెయిన్ రన్నింగ్ యు నో మీ అండ్ లాట్ ఆఫ్ యాక్టర్స్ మన రానా బన్నీ అందరూ లైక్ యూనో విట్టుకో నాని నేను అందరం విట్టుకొని యాక్షన్ లాట్ ఆఫ్ హీరోయిన్స్ దట్ యునో లెటర్ రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి మేము స్టార్టెడ్ ట్రెండింగ్ యు స్టార్టెడ్ ఇట్ యా ద హోల్ గ్యాంగ్ నాట్ జస్ట్ మీ ఇట్ వాజ్ రానా బన్నీ ఎవ్రీబడీస్ ఐడియా వీఆర్ గ్రూప్ ఆఫ్ 50 to 60 యాక్టర్స్ హూ మన మా అసోసియేషన్ ఉంది కదండి సో ఈ మాత్రం మేము రెస్పాండ్ అవ్వకపోతే ఇంకో 30 యాక్టర్ హూజ్ అన్ ఐకాన్ హూమ్ వీ ఆల్ లవ్ సో మచ్ శ్రీదేవి గారు వీ లవ్ సో మచ్ సో వీ హ్యాడ్ దాట్ హ్యాష్ ట్యాగ్ రన్నింగ్ అండ్ ఇట్ ట్రెండింగ్ వరల్డ్ వైడ్ అండ్ అందరికీ రియలైజేషన్ వచ్చి చాలామంది ఆపేస్తారు కూడా ఏమైపోతుందంటే ఐ థింక్ మీడియా ఇస్ ఆల్సో అండర్ ప్రెషర్ బికాస్ ఇట్ ఇస్ సో టీఆర్పీ డ్రివెన్ సో ఏంటంటే సెన్సేషన్ చేయాలి నేను దాంతో తప్పనను కానీ డెత్ అన్నది ఒక్కటి మాత్రం మనం వదిలేయచ్చు ఇప్పుడు నా మ్యారేజ్ రూమర్స్ పెట్టారు ఇట్స్ ఓకే ఐఎమ్ ద న్యూస్ నేను ఎంజాయ్ చేస్తాను హా నాకు పెళ్ళైంది హా అని అవుతాను కానీ చనిపోవడం మాత్రం కొంచెం అది అనిపించింది బట్ ఐ థింక్ ఎవ్రీబడి నోస్ నౌ సో మీకు శ్రీదేవి గారు అంటే ఎంత ఇష్టం అండ్ ఐ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్ అండ్ క్షణక్షణంలో ఆవిడ చేసిన రోల్ ఏదైతే ఉందో దేవుడా 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 అనుకుంటూ టూ 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 గుడ్ నాకు ఇప్పటికే ఆవిడ అలైవ్ ఉందనే ఫీలింగ్ అండ్ రాజీవి గారు అది పెట్టారు నేను యాక్సెప్ట్ చేయను ఆవిడ చనిపోవడం నాకు ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయను ఆవిడ చనిపోయారని నా మైండ్లో నా దృష్టిలో శ్రీదేవి గారు ఇస్ అలైవ్ అండ్ షీఈస్ డేర్ ఫర్ అస్ ఎవ్రీవేర్ అండ్ అలాగే హ్యాపీగా ఉందాం సూపర్ సో కమింగ్ బ్యాక్ టు కిరాక్ పార్టీ రిలీజ్ తర్వాత ఎన్ని అవార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు అవార్డ్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి నేను అవార్డ్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు అవార్డ్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా ఐ థింక్ యు హావ్ బీన్ రిసీవింగ్ అవార్డ్స్ యా వి హాడ్ లాట్ ఆఫ్ నామినేషన్స్ అండ్ ఆల్ కిరాక్ పార్టీ ఇన్ కన్నడ స్వెప్ట్ ద అవార్డ్స్ అన్ని 10 అవార్డ్స్ అంటే 9 అవార్డ్స్ దానికి వచ్చినాయి కానీ నాకు అవార్డ్స్ కన్నా ఐ బిలీవ్ ఇన్ పబ్లిక్ బీయింగ్ హ్యాపీ నాకు ఓల్డ్ పీపుల్ వచ్చేసి నాకు చెప్తారు అమ్మ మీ కార్తికేయ సినిమా చాలా బాగుందమ్మా ఒక చిన్న పిల్లాడు ఎక్కడో మినియాపోలిస్ నుంచి డైరెక్టర్ నడిపించుకుంటూ వచ్చారు వాళ్ళ పేరెంట్స్ ఎందుకంటే సూర్యవాస సూర్యాలో ఉన్న సూర్యని చూడాలంట వాడు ఎండలో బయటికి ఎలా వస్తున్నాడు అని చెప్పేసి అలాంటి పిల్లలు వచ్చి చాలా బాగుంది అంకుల్ ఇది అంటే దట్ ఈస్ మై అవార్డ్ ఫర్ మీ ఐ మీన్ ఐఎమ్ నాట్ బీయింగ్ ఎమోషనల్ ఆర్ బీయింగ్ స్టూపిడ్ బట్ దట్ ఈస్ ద బెస్ట్ అవార్డ్ ఫర్ మీ అండ్ ఎవరో ఒక లేడీ వచ్చేసి గుడ్ జాబ్ అని చెప్పి వెళ్ళింది ఇదండి యాక్చువల్ అవార్డ్ సో ఈ కిరాక్ పార్టీ కూడా అందరికి నచ్చి అందరు హ్యాపీగా ఉంటే నాకు అది మొదలైన సో కిరాక్ పార్టీ రివ్యూ కనితన్ కూడా రీమేక్ చేస్తున్నట్టున్నారు ఈ మధ్య రీమేక్ మూవీస్ చేయాలని బ్యాక్ టు బ్యాక్ ఫిక్స్ అయ్యారా అలాంటిది ఏం లేదండి అంటే కిరాక్ పార్టీ ఈజ్ అ లాయల్ రీమేక్ అంటే మన స్టోరీ తీసుకొని చేసింది కానీ కనితన్ అన్న సినిమా ఏదైతే చేస్తున్నానో ఇట్ ఇస్ నాట్ అ రీమేక్ ఇట్ ఇస్ జస్ట్ ఇన్స్పైర్డ్ బై దట్ యా ఇన్స్పిరేషన్ బై దట్ కానీ ఇన్స్పిరేషన్ తీసుకున్నా కానీ తప్పైపోద్దని కొనేసాం
రీమేక్ రైట్స్ కొనేస్తే ఇంకెవరు ఆ పాయింట్ తీసుకోలేదు. సో ఇట్స్ అ పాయింట్ ఇన్స్పైర్డ్ బై దెమ్, బట్ కిరాక్ పార్టీ సీన్స్ మ్యూజిక్ అన్నీ మేము తీసుకుందే. సో ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? ఇప్పుడైతే మార్చ్ 16th ఇస్ మై ఓన్లీ టార్గెట్ అండి. మార్చ్ 16th సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నదే మై హోల్ థింగ్. ఐ హావ్ స్టార్టెడ్ షూటింగ్ ఫర్ అనదర్ ఫిల్మ్, అదే ఠాగూర్ మధు గారి దట్ థింగ్. అండ్ కార్తికేయ సీక్వెల్ స్టార్టింగ్ ఫ్రమ్ మే జూన్. సో ఈ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి. అండ్ బస్ బట్ రైట్ నౌ కిరాక్ పార్టీ 16th గైస్, మార్చ్ 16th ప్లీజ్. ఎగ్జామ్లు ఉన్నా దయచేసి ఎలాంటి సినిమా చూడండి, చాలా ఎగ్జామ్స్ కూడా పనికి వస్తుంది మీకు, ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఖచ్చితంగా ఈ సినిమా కూడా హిట్ అవ్వాలి మనసు. థ్యాంక్ యూ కాజల్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్వేస్. Thanks to India Glitz. Thank you so much. Hi India Glitz viewers. For all the latest movie review, interview, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.